వచ్చిన మంచి క్యారెక్టర్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నా సంతోషం. అండ్ తమన్ చాలా గర్వకారణం, ఇదే స్టేజ్లో నేను తనకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, రోజు కూడా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఏం చేస్తున్నాం మా సినిమా గాడ్ ఫాదర్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. రేపు 21st ట్రైలర్ రిలీజ్ అండి, ఇంతవరకు దాని మీద మ్యూజిక్ కదా, అది అరుస్తున్నారా పొగుడుతున్నారా నేను. అండ్ ఎప్పుడు ఇప్పుడు అడిగాను, ఇంతవరకు మ్యూజిక్ ఇవ్వలేదు, అది ఎల్లుండా టెన్షన్ వస్తుందయ్యా, ఇస్తావా లేదా, అది బర్త్డే కమిట్మెంట్ కూడా లేదు అని వచ్చేస్తానయ్యా అన్నాడు. అంత కూల్గా ఉంటాడు కానీ టెన్షన్ అంతా మంది. అండ్ ఇస్తే మాత్రం అదిరిపోతుంది. అది నాకు 2-3 ట్రాక్లు గతంలో ఇచ్చాడు, అవన్నీ వింటే చాలు, అది ఒక నా థీమ్ లాగా అలా సాగిపోతుంటుంది. అండ్ వండర్ఫుల్ ఇది, అండ్ దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ది వెరీ బెస్ట్. దుమ్ము దులిపోయండి, అదర కొట్టేసేయండి. థ్యాంక్ యూ. అనే ఒక అనే జస్ట్ ఒక థాట్, అనే ఐ థాట్ వీఆర్ ఆల్ 1 మినిట్, సో వీఆర్ ఆల్ గివింగ్. ఐ లైక్ టు డూ 1 మ్యూజికల్ ఈవెంట్ యాజ్ అ చారిటీ ఫర్ యువర్ హాస్పిటల్ అనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ రకంగా ముందుకు రావటం అనేది నిజంగా ఇది. అండ్ వీళ్ళ మనసు ఎప్పుడు మంచి మనసేనండి, కానీ వీళ్ళు ఇదివరకు ఎంత ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే తప్పు నాదే. ఎక్కడో పెద్ద మనిషి అన్నాడు, చిరంజీవి ఇందాక మనోడు కూడా మాట్లాడుతూ అన్నీ సైలెంట్గా చేస్తుంటాడు, బందాక తెలియవు అని ప్రకాష్ రాజు మాట్లాడినప్పుడు. నేను ఉండగానే ఏదో జరిగింది అన్నప్పుడు తను 2-3 సార్లు చూస్తుంటాడు. అలాగా ఎవరికైనా అవసరం వస్తే కామ్గా వెళ్ళి ఇచ్చేయడం తప్ప దానికి పెద్ద పబ్లిసిటీగా నాకు ఏదో చిన్న ఇబ్బంది, ఎందుకంటే మనకు ఉండే డబ్బులు మనం ఇచ్చేది ఎంత వృధాభక్తిగా అన్న ఫీలింగ్ నాకు. కానీ ఎవరో ఒక పెద్ద మనిషి అన్నారు,